జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: నూతన నిర్మాణానికి దిక్పతుల యొక్క ఫలితాలు వర్పులు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, దిక్పతులు అంటే దిక్కుకు అధిపతి, ఏ ఏ దిక్కుకు ఏ ఏ అధిపతి ఉన్నారు, ఆ అధిపతుల వల్ల మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ దిక్కులు ఏ దిక్కు వాడితే మంచిది అనే దాని గురించి ఒకసారి మనం విపులంగా ఇది నూతన నిర్మాణానికి ఉండే దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు చూడండి, మొత్తం దిక్పతులు 8 దిక్కులు ఉన్నాయి కాబట్టి 8 అధిపతులు ఉంటారు. ఆ 8 అధిపతుల్లో ఏ బలంగా ఉంటాయని చూస్తే, మొట్టమొదటి దిక్కు తూర్పుకు సంబంధించిన దిక్కు. ఆ తూర్పు దిక్కు 8 అధిపతి ఇంద్రుడు. తూర్పు దిక్కు ఇంద్రుడు అధిపతిగా ఉండడం వల్ల సౌఖ్యం ఉంటుంది. రెండోది ఆగ్నేయ దిక్కుకు అగ్ని అధిపతిగా ఉండడం వల్ల గృహ దహనం ఉంది, అగ్ని అనేది మంచిది కాదు. తర్వాత దక్షిణం యముడు ఉండడం వల్ల, యముడు ఎప్పుడు కూడా యమ ధర్మ రాదు, ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి యముని యొక్క దిక్కు పెట్టడం వల్ల ధర్మ ప్రవర్తన ఉంటుంది. తర్వాత నైరుతి దిక్కుకు అధిపతి నిరుతి కాబట్టి శత్రు భయం ఉంటుంది. పరమర దిక్కుకు అధిపతి వరుణుడు కాబట్టి ధన ధాన్య సంతాన వృద్ధి కలుగుతుంది. వాయువు దిక్కు అధిపతి వాయువు కాబట్టి చలనాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి ధన లాభాన్ని సమకూరుస్తుంది. చివరిది ఈశాన్యం దిక్కుకు అధిపతి ఈశానుడు కాబట్టి అశుభాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ దిక్కులు అనేటువంటివి చూసేటప్పుడు వాస్తుశాస్త్ర గణితంలో 8 దిక్కులలో 4 దిక్కులు మాత్రమే మంచిది, సమదిక్కులు. విదిక్కులలో ఉండేటువంటి అధిపతుల యొక్క ఫలితాలు ఇబ్బందిగా ఉంటాయి. ఇదే మనం ఆయల్లో చూసుకుంటే, ఆయల్లో కూడాను సమదిక్కులో ఉండే ఆయన మంచిది, విదిక్కులో ఉండే ఆయన మంచిది కాదు. కాబట్టి ఆయము దిక్కు ఈ రెండు కూడాను రెండింటికి ఇంటర్ కనెక్షన్ బాగా ఉంటుంది. సమదిక్కులే మనం చూసుకుంటున్నాం. సమదిక్కులు అంటే ఏమిటి? సమ సంఖ్య కాదు, 1, 3, 5, 7 దిక్కులు మంచివి, సరి సంఖ్యలో ఉన్న దిక్కులు మంచిది కాదు అంటారు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా మనం వేసేటువంటి గణితంలో ఈ దిక్కు యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం 1, 2 సార్లు గణితంలో ఏర్పాటు చేసుకోవటం మంచిది.